హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టేఫిట్. ఈరోజు ఐస్ క్రీమ్ 3 ఆడబోతున్నాను. ఓకే, లేట్ చెక్ వీడియో స్టార్ట్ చేద్దాం. ఈరోజు నార్మల్ మోడ్ అనమాట. ఓకే, సో స్కిప్ చేద్దాం. ఓకే, భలే ఉంది, సేమ్ రూమ్. ఓకే, స్లింగ్ షాట్ దొరికింది ఇక్కడ. ఓకే, ఈసారి కిటికీ నుంచి బయటికి వెళ్ళడానికి లేదనమాట, డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళాలి. ఓకే, ఇంట్లో ఎవరు లేరు. ఓకే, ఇప్పుడు మనం బయటికి వెళ్ళాలి. ఓకే, రాడ్ ఐటమ్స్ సో కొత్తగా యాడ్ చేసిన అన్నమాట అప్డేట్లో. ఓకే ఓకే, బయటికి వెళ్దాం ఇప్పుడు. ఓకే వావ్, సో ఇప్పుడు మనం స్లింగ్ షాట్ చేసి బయటికి వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రాడ్ గడికి పకోడీ అవుద్ది ఇప్పుడు. ఓకే, ఇక్కడ ఈ గేమ్లో మైక్ అనే ఫ్రెండ్ పట్టు పడతారనమాట. సో రాడ్ గడికి పట్టేసుకుంటాడు వీడు. ఓకే, దీన్ని ఓపెన్ చేయాలి. అలాగేనా, సో ఎలక్ట్రో గన్తో ఓపెన్ చేద్దాం. ఎస్, ఓపెన్ అయింది. కబన్ స్లింగ్ షాట్, ఓ మై గాడ్. ఆడ అలా మెయిల్ తిరుగుతున్నాడు అనమాట. ఇక్కడ షాపింగ్ సెంటర్కి వెళ్ళిపోదాం. సో రాడ్ గడ్ ఇంకా అసలు అన్కాన్షియస్ రాలేదనమాట దెబ్బకి. పగలే ఆడికి చుక్కలు కనిపిస్తున్నాడికి దెబ్బకి స్లింగ్ షాట్ కొట్టిన తర్వాత. నేను స్లింగ్ షాట్ మళ్ళీ యూస్ చేయొచ్చు, నేను ఇంకా 2 టైమ్స్ యూస్ చేయొచ్చు. నా దగ్గర స్టోన్స్ ఉన్నాయన్నమాట. ఓకే, ఈసారి మేడ మీదకి వెళ్దాం. ఇందులో ఒక షోలు ఉంటుంది షాపింగ్ మాల్లో. ఓకే, నా బాగా గుర్తుంది. సో ఇప్పుడు ఎలా మర్చిపోతాం? ఎస్, మన మెమొరీస్ ఇప్పుడు మనం మర్చిపోకూడదు. ఓకే ఓకే, ఏ బో ఇడు ఇంత ఇడు వస్తున్నాడు. ఏ నో నో నన్ను ప్లీజ్, చుట్టూ తిరిగి వెళ్ళాలి ఇప్పుడైతే. ఓకే, ఎలా తిరుగుతాం పర్లేదు. కమాన్ రా రా, ఎలారా అది స్లోగా నడుచుకుని వస్తాడు. అసలు హార్డ్ మోడ్ పెట్టి డార్క్ మోడ్ ఆన్ చేస్తే ఇంకా బాగా ఉండేది అనమాట నాకు. చాలా చాలా టఫ్ అసలు. ఇటు మధ్యలో వెనక్కి తిరిగేస్తాను ఇటు కంప్లీట్గా అడిపి తిరగకుండా. ఓకే సూపర్. సో షోవెల్ తీసుకుని వెళ్ళిపోదాం ఇప్పుడు. ఓకే షోవెల్, ఎస్. దీంతో ఆడ ముఖం మీద కొట్టచ్చు కానీ ఇందువులే. సో అందుకే నీ వదిలేస్తున్నానండి, ముఖం బద్దలేసిపోతుందని చెప్పి వదిలేయనండి. ఓకే షోవెల్ మన జాగ్రత్తగా మనం వేండ పడేద్దాం. ఓకే, ఇక్కడ గేమ్ ఆడాలన్నమాట మనం. ఓకే సో ముందుకెళ్దాం. సో ఇక్కడ చేపలు కూడా పట్టచ్చు అనమాట. సో గోల్డెన్ ఫిష్ మనం తీసుకుంటే అప్పుడు ఇక్కడ ఇందులో ఈ గేమ్లో గోల్డెన్గానే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ గోల్డెన్ మనం తీసుకోవడం ఉంటుంది అనమాట. ఒక ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ గేమ్ ఉంటుంది అనమాట, ఒకటి చెప్తాడు. సో మనం ముందుకు వెళ్ళాల్సింది ఇప్పుడు. సో ఇక్కడ మన చెక్ పాయింట్స్ అన్ని మనం ఇలాగ దాటుతూ వెళ్ళాలి మనం. సో 70 అంటే సో టైంకి వెళ్ళిపోవాలి, రీచ్ అయిపోవాలి ఫినిష్ లైన్కి. ఓకే ఎస్, కామన్ ఫాస్ట్గా పరిగెట్టు. సో అస్సలు ఆగకూడదు అనమాట, ఈ సైన్ అస్సలు ఆలోచించకూడదు. ఒరే నువ్వు ఎందుకున్నావు పక్కన? ఓ మై గాడ్, ఇటు పక్క నుంచి వెళ్తాను నేను ఇది ఏంటి. వావ్, జస్ట్ మిస్ అది. ఓకే గో గో గో, కమాన్, ఒక్క చెక్ పాయింట్ కూడా మిస్ అవ్వకూడదు అసలు. ఓకే ఇంకా 30-35 సెకండ్స్ మాత్రమే ఉంది. అటు స్లోగా నడుతున్నాడు, ఏం ప్రాబ్లం లేదు నాకు. గో 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 గో, ఓ మై గాడ్, 25 సెకండ్స్లో వెళ్ళిపోవాలి. సో చాలా టఫ్ అనమాట ఈ గేమ్ కొంచెం. సో అసలు స్లోగా అసలు వెళ్ళకూడదు, ఫాస్ట్గా పరిగెడుతూ ఉండాలి. సో గేమ్లో బైక్ కూడా ఉంటుంది అనమాట, ఈ షాపింగ్ మాల్ బైక్ కూడా మనం తీసుకుని వెళ్ళచ్చు. ఇంకా ఫాస్ట్గా మనం చెక్ పాయింట్ని రీచ్ అవ్వచ్చు. కానీ సో బైక్ అది ఓపెన్ చేయాలంటే తీసుకున్నట్టు కష్టం అనమాట, అందుకని మామూలుగా పరిగెట్టేస్తాను నేను. కమాన్ 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 కమాన్, మై గాడ్, ఎస్, అది ఫ్రెండ్స్. ఓకే సో ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉంటారనమాట షాపింగ్ అంటే సెంటర్లో. చెప్పింది చేశాను. సో అది చెప్పింది నేను చేశాను అంటే ఎంటర్టైన్మెంట్ కావడం కోసం అలా పరిగెట్టాను అనమాట. సో నేను ఫినిష్ లైన్ దాటాను కాబట్టి ఇప్పుడు నాకు ఒక వుడెన్ రెడ్ హార్స్ అనేది ఇచ్చాడు అనమాట నాకు. ఓకే, ఇది మనం జాగ్రత్తగా దాచుకోవాలి. సో కింద పడేయడం కాకుండా ఇక్కడ పెడదాం మనం. సో ఇక్కడ బాగా కనిపిస్తాం మనకి. ఓకే ఈసారి మనం ఎక్కడికి వెళ్ళాలి? సో సర్కస్కి వెళ్ళిపోదాం ఇప్పుడు. ఓకే సో అక్కడ కూడా చాలా ఐటమ్స్ ఉంటాయి. గో గో గో. సో మనం ఈ గేమ్లో ఏంటంటే వుడెన్ హార్స్ అనేవి 4 ఉంటాయి అనమాట, అన్నీ కనిపెట్టాలి. సో 4 నేను ఒకటి కనిపెట్టాను. సో ఇంకా మిగతా 3 మనం కనిపెట్టాలి ఎక్కడ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక పడుకుంటాడనమాట. సో వాళ్ళకి ఒక షూస్ ఇంకొక హ్యాట్ ఇవ్వాలన్నమాట. సో అయితే మనం ఏం చేద్దాం ఇప్పుడు, మనం మెట్రో స్టేషన్కి వెళ్ళాల్సిందే. అక్కడ ఎక్కడ ఉన్నాడు ఏటాడు? కమాన్ కమాన్, వెళ్ళిపోదాం అయినా సరే. ఎస్, మెట్రో స్టేషన్కి వెళ్ళిపోదాం అమ్మయ్య. సో మెట్రో స్టేషన్. ఓకే ఇక్కడ దొరుకుతాయి అనమాట. సో ఎవరైతే అక్కడ సర్కస్లో నిద్రపోతున్నారో వాళ్ళకి షూస్ ఇంకా హ్యాట్ అనేది ఈ ప్లేస్లో దొరుకుద్ది. ఓకే సో ఇక్కడ నాకు ఒక
ఫైర్ క్రాకర్స్ పెట్టాలన్నమాట ఇక్కడ. ఓకే ఫైర్ వర్క్స్ ఓకే ఇందులో పెట్టాలి, అప్పుడు అది పేలుద్ది అనమాట, అప్పుడు అది అటువే పెళ్ళచ్చు మనం. ఓకే మెట్రో ట్రైన్లో ఉంటుంది అనమాట హ్యాట్ ఇంకా బూట్స్ షూస్ అనమాట. ఓకే నా షూస్ దొరికాయి నాకు. సో హ్యాట్ ఇక్కడే అక్కడ ఉంటుంది. ఓకే ఇక్కడ ఉంది ఫ్రెండ్స్, ఇంకొని ఇక్కడే ఉంది హ్యాట్. ఓకే త్వరగా వెళ్ళిపోదాం. సో రాడ్ ఎక్కడున్నాడు, వెనక ఉన్నాడా? ఓకే కొంచెం లేట్ ఏమంటే లోపలికి వచ్చేవాడు మెట్రో స్టేషన్ లోపలికి. ఓకే ఆల్రెడీ వచ్చాడు కానీ పట్టేసుకునేవాడు అంతే. ఓకే ఈసారి మనం హ్యాట్ కూడా తీసుకొచ్చేద్దాం. ఓకే సో సర్కస్కి వెళ్ళిపోదాం, హ్యాట్ ఇంకా తీసుకొస్తాను కదా. సో ఈసారి ఏం చేద్దామంటే వాళ్ళకి ఇచ్చేద్దాం. ఓకే రాడ్ వచ్చేస్తారని టెన్షన్గా ఉంది నాకు. కమాన్ 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 కమాన్. ఓకే హ్యాట్ ఇచ్చేద్దాం. ఓకే ఎస్. ఓకే సర్కస్కి నాకు ఇస్తున్నాడు, ఒక ఇచ్చాడు. ఓకే ఫస్ట్ ఇవి ఇందులోకి వెళ్దాం. ఓకే ఇక్కడ వుడెన్ ఎల్లో హార్స్ దొరికింది, సో తీసుకెళ్ళిపోతాం ఇది. సో ఇప్పుడు ఇక్కడ చార్లీ ఉంటాడు అన్నమాట, ఎక్కడ దాక్కుని ఉంటాడు, వాడిని కన్విన్స్ చేసి మనం వ్యాన్లో ఎక్కించాలి. ఓకే ఫ్రెండ్స్ మన చార్లీని కన్విన్స్ చేశాను నేను. ఓకే ఈసారి సో వ్యాన్లో ఎక్కించేద్దాం ఇన్ని. సో నెమ్మదిగా ఫాలో అయ్యేలా చేద్దాం. సో ఈయన ఫాలో అవుతున్నాడు, ఇప్పుడే వెళ్తున్నాడు అలాగా. సో నేను కూడా ఆయన ఫాలో అవుతున్నట్టు ఉంది. అయ్యి బాబాయ్. సో రాడ్ ఇది ఎలా ఉందంటే రాడ్ గాడే చెప్తున్నట్టు ఉన్నాడు, మీరిద్దరూ నా వ్యాన్ ఎక్కడరా బాబు, ఇంటికి తీసుకెళ్ళిపోతాను అన్నట్టు ఉందన్నమాట. అక్కడ ఖచ్చితంగా వెనక్కి తిరిగితేనే పని అయిపోద్ది. మరి లెఫ్ట్ సైడ్ వెళ్తాడా రైట్ సైడ్కి వెళ్తాడా అర్థం కావట్లేదు. స్ట్రైట్గా సర్కస్కి వెళ్ళిపోవచ్చు కదా అలాగే. ఓకే వాడు అలా వెళ్తాడు అంతే. సో వెనక్కి తిరిగి ఖచ్చితంగా ఆగడు. సో రైట్ సైడ్కి వెళ్ళిపోదాం. ఓ చూసేలా ఉన్నాడు నిన్నాడు. కమాన్ చార్లీ నిన్ను కూడా పట్టేసుకుంటాడేమో. కమాన్ ఎక్కి ఎక్కి వ్యాన్ ఎక్కి. ఓకే ఇక్కడ వస్తువులు ఏం లేవు, తన షవ్వులు ఉంది కదా మర్చిపోయాను. ఓ మై గాడ్ చూసాడు. రే 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 నువ్వు దాక్కురా బాబు లోపల, క్లోజ్. ఇప్పుడు అటు సంగతి చూస్తాను నాకు. సో షవ్వులు ఉంది కదా, ఏది దొరికింది. ఇదిగో ఇదిగో రా, ఇలా రా, ఆడి కాదురా, నిన్నుదో ఎదుర్కోరా పకోడి. ఇది పకోడి బాగా అయింది. ఎస్ ఓకే ఈసారి ఏం చేద్దాం. సో క్యాంపింగ్ వెళ్ళిపోదాం. అమ్మయ్య బాబోయ్. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇక్కడ ఇక్కడే ఉన్నాయి చూద్దాం. సో ఇక్కడ తవ్వాలన్నమాట నేను చోబులతో. సో ఇక్కడ మట్టి ఉంటుంది అన్నమాట. సో మట్టిలో ఒక కీ దొరుకుతుంది నాకు, అంతా ఇప్పుడు తవ్వాలి నేను. సో లక్కీగా లక్ ఉంటే ఫాస్ట్గా దొరికేది, లేకపోతే లేచే లేట్గా దొరుకుతుంది. ఇక చాలా మట్టి ఉంటుంది ఇక్కడ, మధ్య రాడ్ కూడా వస్తున్నా లేదు చూసుకోవాలి మళ్ళీ, అది కూడా ఉంటుంది. సో ప్రతి మట్టిని తవ్వుతూ ఉండాలి నేనలాగా. ఇక్కడ అంతా ఏమీ లేవు, సో తవ్వేద్దాం. సో ఇక్కడే లిస్ కూడా ఉంటుంది అన్నమాట, తనను కూడా కన్విన్స్ చేసి మనం తీసుకెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. ఓకే అన్నీ తవ్వేద్దాం, ఇక్కడ చాలా మట్టి ఉంది ఇక్కడ. ఓకే ఇక్కడ దొరికింది కీ ఆఫ్ ట్రీ హౌస్. ఓకే లక్ ఉంది నాకు దొరికేసింది త్వరగా. ఓకే ఇప్పుడు మనం ట్రీ హౌస్ అనేది ఓపెన్ చేసేద్దాం, హౌస్కి దొరికింది కాబట్టి. ఓకే కమాన్ త్వరగా త్వరగా, వాడి ఎలా రాడేమో అనుకుంటున్నాను నేను. సో రాడ్ గడ్ ఇంకా రాలేదు, ఖచ్చితంగా నిన్ను పట్టుకోలేడాడు. ఓకే ఓపెన్ చేసేద్దాం, సౌండ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ నాకు దొరికింది. ఓకే ఒక బ్లూ వుడెన్ హార్స్ అనేది ఇందులోనే ఉందన్నమాట ఒకటి. ఓకే ఇది ఫైర్ క్రాకర్స్ అనేది పట్టుకెళ్ళిపోదాం. సో నాకు ఆల్రెడీ మూడు దొరికినాయి కదా, సో మూడో రెండు దొరికినట్టున్నాయి ఫ్రెండ్స్ నాకు వుడెన్ హార్స్ అనేవి. సో అవి కూడా దీనికి పెట్టేస్తే అప్పుడు ఆ బాక్స్లో అప్పుడు ఆ బాక్స్ ఓపెన్ అవుద్ది అన్నమాట. ఓకే 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 నాకు ఇంక ఒక్కటే అనేది. సో మెట్రో స్టేషన్లో ఉందన్నమాట, మెట్రో స్టేషన్కి వెళ్ళిపోదాం. సో ఒక్క లాస్ట్ వుడెన్ హార్స్ అనేది మెట్రో స్టేషన్లోనే ఉంది, సో మనం అక్కడికి వెళ్ళాల్సిందే. ఓకే ఇప్పుడు ఫైర్ క్రాకర్స్తో ఆ ఫెన్స్ మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎస్ ఓకే ఏడాడు రాడ్ కూడా వేస్తున్నా, అడుకున్నాడు అర్థం కావట్లేదు. అయిపోయి పేలిపోయింది ఎట్రా పో, సడన్గా పేలిపోయింది. సో పెట్టగానే పేలిపోయింది ఏంటి? ఓ వైగు ఆడు నో నో నో, సౌండ్ మాత్రం వెళ్ళి పెట్టింది నేను నేనైతే. ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ లెవర్స్ ఉంటాయన్నమాట, 597 అనే లెవర్స్ అనేవి మాత్రమే మనం లాగాలి. ఓకే 597 ఓకే ఈ రూమ్లోనే ఉంటాయన్నమాట ఇవి. ఓకే 597
7. సో ఇప్పుడు ఆ ట్రాక్ రూట్ అనేది మారుతుంది అనమాట. ఇప్పుడు మనం వుడెన్ హార్స్ని తీసుకోవచ్చు ప్రశాంతంగా. కమాన్ కమాన్, ఇది గమ్లో ఉందన్నమాట, గమ్లో ఇరుక్కుపోయింది. ఓకే, లాస్ట్ వుడెన్ హార్స్ దొరికేసింది. ఈసారి మనం క్యాంపింగ్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఆ ట్రీ హౌస్లో ఉన్నది చెస్ట్ అనేది మనం ఓపెన్ చేయగలం. ఆడక్కడ ఇరుక్కుపోయాడు. ఓకే, ఎస్, ఇప్పుడు మనం క్యాంపింగ్ వెళ్ళిపోదాం. వాడు రావట్లేదు కదా, అంతే. ఓకే ఫ్రెండ్స్, మన లిస్ట్ని కన్విన్స్ చేస్తాను. ఇప్పుడు మనం వ్యాన్లోకి తీసుకెళ్ళిపోదాం. సో రాడ్ కూడా వచ్చేస్తున్నాడు, తెలిసిపోయింది ఆడికి. ఓకే, మీరు అలా అంత లోపల కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను, పని ఉంది నాకు. ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఓకే, ట్రీ హౌస్ వుడెన్ హౌస్ కార్స్ పెట్టేద్దాం. ఓకే, ఇంకా రెండు పెట్టేద్దాం ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఆల్ వుడెన్ హార్స్లు అనేవి పెట్టేశాను. సో ఇప్పుడు లిడ్ ఓపెన్ చేద్దాం. ఓకే, మన కేజీకి దొరికింది, వా. ఓకే, ఇప్పుడు మనం వెళ్ళిపోవచ్చు ఇంటికి మనం. ఓకే, సో ట్రీ హౌస్ చాలా బాగుంది ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా చాలా బాగుంది, సింపుల్గా ఉంది అన్నమాట ఇది. ఓకే, సో ఈసారి వెనక్కి వెళ్ళిపోదాం. ఈసారి చార్లీ ఇంకా లిస్ సో మనకి దొరికారు కాబట్టి వీళ్ళని కాపాడదాం. కానీ వాళ్ళు సో సేవ్ అవ్వరన్నమాట, ఖచ్చితంగా పట్టేసుకుంటాడు రాడ్లు. నాకు సీక్రెట్ ఇంగ్రీడియంట్ దొరుకుద్ది అన్నమాట లాస్ట్లో నాకు. కమాన్, ఇక మైక్ ఇందులో ఉన్నాడు కదా కేజీలో. ఓకే, సో ముగ్గురు సేవ్ అయిపోయి అనుకుంటా, గేమ్లో ఎండ్ అయిపోతాం అనుకుంటా, కానీ అవ్వదు, ఇంకా ఉంటుంది కథ అనేది తర్వాత తెలుస్తుంది అన్నమాట. ఓకే కమాన్, ఓ దాక్కున్నాను నేనైతే. ఓ మై గాడ్, చాలా దాక్కోకపోతే వాడు నేను కేటగిరీ నుంచి కూడా అనమాట. ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఎగిరిపోయింది చూసారా, అది సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనేది ఎవరిది అంటే రాడ్డదే, వాడి చేతిలో ఎగిరిపోయింది అది. సో ముగ్గురు ఇంకా ఐస్ అయిపోయారు సీక్రెట్ ఇంగ్రీడియంట్తో మనం. సో మామూలుగా చేయాలంటే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనేది యూజ్ అవుద్ది. సో అది ఓకే, అర్థమైంది నాకు ఇప్పుడు. ఓకే ఎనీవేస్ ఫ్రెండ్స్, సో ఫినిష్ చేస్తాను ఐస్ క్రీమ్ 3. ఓకే ఎనీవేస్ ఫ్రెండ్స్, ఇది ఐస్ క్రీమ్ 4లో కలుద్దాం. సో మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఆడతాను ఇంకో గేమ్. ఓకే ఫ్రెండ్స్, సో ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ కలుద్దాం, అంటే బాయ్ ఫ్రెండ్స్.